తిరుపతి జిల్లా కోట మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపై విచారణ మొదలైంది. నిధులను దుర్వినియోగం చేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్పై ఇటీవల వచ్చిన ఆరోపణల గురించి అధికారులు తిన్నెలపూడి గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామస్తుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. నిధులు దుర్వినియోగం జరిగింది వాస్తవమేనని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తిన్నెలపూడి గ్రామ పంచాయతీ లక్ష్మంగా కండెడ్ హ్యాపీటెక్స్ నందు ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ జరుపుగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ గారు వర్క్ చేయని వాడి పేరు మీద డబ్బులు జమ చేస్తున్నారని నిర్ధారణ అయినందువల్ల జిల్లా అధికారికి వీటిని చెప్పాము. దాన్ని తాత్కాలికంగా వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పరిగణిస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఈరోజు ఏపీ నగరీ ఇక్కడ విచారణ చేపట్టడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం మీద పలు ఆరోపణలు చేస్తూ గతంలో పీడి గ్రామ తిరుపతి వారికి గ్రామస్తులు ఫిర్యాదు చేసిన మేరకు మమ్మల్ని విచారణ చేయమని చెప్పి ఆదేశించిన మేరకు ఈరోజు నేను ఇక్కడ విచారణకు హాజరవ్వాలి. ఇక్కడ మొదట గ్రామ సచివాలయంలో అక్కడ విచారణ చేశాము. అక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ లక్ష్మమ్మ కంటి గ్రామంలో కూడా, ఎందుకంటే పనిచేసిన వాళ్ళంతా కూడా ఈ గ్రామస్తులు ఎక్కువ మంది ఉన్నారని, ఇక్కడ పని చేయని వారి పేర్లతో అతను డబ్బులు డ్రా చేసి ఇక్కడ అమౌంట్ దుర్వినియోగం చేశాడని చెప్పి వచ్చిన ఆరోపణల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కొన్ని తప్పులు చేసినాడని దీన్ని బట్టి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో అతను పని చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరు కూడా మేము పని చేసాము మేము తీసుకున్నామని చెప్పలేకపోయినాం. దాన్ని బట్టి అతను ప్రైమరీగా తప్పు చేశాడని.